ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వారమంతా ఆదివారమైతే. అప్పారావు వాళ్ళ నాన్న ఉన్నదంతా ఊడ్చేసి అప్పారావు చేతికిచ్చింది చేతిలో గీతలు, జీవితంలో గీత అనే పెళ్ళాన్ని మాత్రమే. కానీ అప్పారావు పుట్టుదల దీయించే వయసు నుండి పట్టుదలతో చదివి బ్యాంకుద్యోగం సంపాదించాడు. ఈ కుగ్రామంలో గవర్నమెంట్ జాబున్న ఏకైక వ్యక్తి అప్పారావే. ఇతనికి ఒక కొడుకు, ఆ కొడుక్కి ఇద్దరు కొడుకులు. ఆ ఊరిలో అత్యంత గౌరవం దర్శనాలు రాముడు కోవెల తర్వాత వీళ్ల ఇంటికే దక్కుతాయి. ఓ రోజు అప్పారావు ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటే ఊరి ప్రెసిడెంట్ అక్కడికి వస్తాడు. నమస్కారం అండి అప్పారావు గారు, ఏదో అంటారుగా ఇంగ్లీష్లో, డౌన్ టు ఎర్త్ అని. అది మీరేనండి, ఎంత అందమైన ఇల్లు, అంతకన్నా అందమైన ఇల్లాలు. తండ్రికి దగ్గ తనయుడు మన శేఖరం బాబు. అదేం లేదండి. అట్టాగంటావేంటి బాబు, ఈ ఊళ్ళో ఏకైక గవర్నమెంట్ ఉద్యోగి మీ నాన్నైతే ఏకైక సాఫ్ట్వేర్ నువ్వే కదా. నేను సాఫ్ట్వేర్ కాదండి, సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఏదో ఒకటిలేండి, మీ అంత చదువుకోలేదుగా, అందుకే ప్రెసిడెంట్ అయ్యా. ఇకపోతే ఈ పిల్లోళ్ళు, ఒకడు ఎల్కేజీలో జిల్లా ఫస్టు, ఇంకోడు యూకేజీలో స్టేట్కే ఫస్టు. మీరు మాత్రం బాగా లావుగా కేజీలో ఫస్టు. చూడండి, కడుపులో పిల్లాడు తంతున్నాడేమో. ఏయ్ ఏంటి, చిన్న పెద్ద తేడా లేదు, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. వదిలేండి అప్పారావు గారు, చిన్నపిల్లలు ఏ మాట కామాట. అప్పారావు గారు ఏరే జన్మంటూ ఉంటే మీ కుటుంబంలో బుట్టాలను ఉందండి, ఏం చక్కగా కలిసిమెలిసింటారు మీరైతే. అలా అంటారేంటి, మీకేం తక్కువండి, నాకింకా నీలా ఉండాలి అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ రాత్రి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రాత్రి అప్పారావు తన గదిలో ఉంటే శేఖర్ అక్కడికి వస్తాడు. నాన్నగారు, ప్రాజెక్ట్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. దాందే ఉందిలేరా, మూడు నెలలేగా ఎల్లొచ్చే. మూడు నెలలు కాదు నాన్నగారు, ఇక పూర్తిగా అక్కడే. అప్పారావుకి బాధతో నోట మాట రాలేదు. సరే పడుకోండి, నేను వెళ్తాను, ఆఫీస్కి కాల్ చెయ్యాలి అని శేఖర్ రూమ్కి వెళ్ళి రాత్రి కూడా ఆఫీస్ వర్క్ చేసుకుని పడుకుంటాడు. ఇక తెల్లారితే ఆదివారం. వారంలో మిగిలిన 6 రోజులు బిజీగా ఉండి ఒక్క సెలవు దొరికేసరికి పిల్లలిద్దరినీ ఉదయాన్నే లేచి పార్కుకి వెళ్ళటానికి రెడీ అయిపోతారు. శేఖర్ తన వైఫ్ షాపింగ్ అండ్ సినిమాకి ప్లాన్ చేసుకుంటారు. అప్పారావు తన భార్య గీత ఇంటి పనులు, పొలం పనులు చూసుకోవటంలో బిజీ అయిపోతారు. పిల్లలిద్దరూ ఇంట్లో చెప్పేసి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్తారు. ఒరే తమ్ముడు, తాతయ్య ఊరికే సాయిబాబాకి దండం పెట్టుకోమంటాడు, గాని మనం దండం పెట్టాల్సింది సూర్యుడికిరా. ఏమన్నయ్యా? సూర్యుడంటే సన్. మనకి వారంలో సెలవు సండే, ఆ సన్నే లేకపోతే మనకి సండేనే ఉండదు కదా. అవునన్నయ్య, అయితే సూర్య నమస్కారం చేస్తే డి విటమిన్ వస్తుందో లేదో తెలియదు, కానీ హాలిడే మాత్రం పక్కా వస్తుంది. చూడరా, వారమంతా స్కూల్లో, క్లాస్ రూముల్లో, అటు నుండి ఆ ట్యూషన్కి, ఇంటికొస్తే హోంవర్క్లు, ఇలా 4 గోడలున్న పెట్టెల్లోనే బతికేస్తున్నాం. ఈ ఆదివారం మాత్రమే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అవును, గంపలో కోడిలాగా బ్రతికేస్తున్నాం 6 రోజులు. మొన్న సండే లేచిన వెంటనే అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళను అన్నా, అంతే. ఇంకా ఏం ఆలోచించకుండా చితక్కొట్టేసింది. మళ్ళీ నేనే ఈరోజు సండే అమ్మా అని చెప్పేదాకా అమ్మ కొట్టడమే ఆపలేదు. ఎల్కేజీ చదివే మనకి 20 కేజీల పుస్తకాల, మనకన్నా పుస్తకాల బరువే ఎక్కువగా ఉందిరా. ముందు అమ్మా నాన్నని కాదురా, మన స్కూల్ ప్రిన్సిపాల్ని తన్నాలి. స్కూల్లో క్లాస్ రూములు తప్ప ప్లేగ్రౌండ్ లేనే లేదు. ఏ ఆట ఆడుకోవాలన్నా సండే వరకు ఆగాల్సిందే. అవును, సండే రోజు క్రికెట్ ఆడొచ్చు, చికెన్ తినొచ్చు, గట్టిగా మాట్లాడొచ్చు, టాయిలెట్కి ఎవరిని అడగక్కర్లేదు, ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు, ఇంకా చాలా చెయ్యొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఏం లాభం, మళ్ళీ రేపటి నుండి అదే నరకానికి వెళ్ళాలి. నాకొకటి అర్థం కాదు, సార్లు ఊరికే డైరీ రాయమంటారు కదా, ఏముందని. మండే టు సాటర్డే ఉదయాన్నే లేచాం, స్కూల్కి వెళ్ళాం, అటు నుంచి ట్యూషన్కి వెళ్ళాం, తర్వాత ఇంటికొచ్చాం, హోంవర్క్ చేశాం, పడుకున్నాం, పాడిన పాట మళ్ళీ మళ్ళీ పాడడం,
అలాంటప్పుడు డైరీ రాసేదెందుకు? మారితే ఒక్క సండేనే మారుతుంది. నాకు ప్రతిరోజు సండే కావాలి. మా క్లాస్ టీచర్ చెప్పింది, చదువు అయిపోయాక మనం ఇంకా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చంట. ఎవ్రీడే సండే అంట. అదేలా? అప్పుడు మన స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదుగా, టీచర్లు ఉండరుగా. అయితే అర్జెంటుగా పెద్దోళ్ళగా అయిపోవాలరా మనం అంటూ పాపం అమాయకత్వంతో మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో సినిమాకని బయలుదేరిన శేఖర్ అండ్ వైఫ్. శేఖర్కి ఆఫీస్ కాల్ రావడంతో బండిని పక్కకి ఆపుతారు. సార్ చెప్పండి. సండే కదా సార్, మూవీకి వెళ్తున్నాం. ఏం సార్ అర్జెంటా? ఓకే సార్, ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అని వెంటనే ఫోన్ పెట్టేసి, రాధా మనం మూవీకి నెక్స్ట్ సండే వెళ్దాం, ఈరోజు అర్జెంట్ వర్క్ పడిందంట, ఇంటికెళ్ళి వర్క్ చేయాలి. నువ్వెళ్ళు, నేను రాను, నేను ఇంక ఇంటికే రాను. రాధా. రాదు. ఏమైంది నీకు? నిన్న ఊరంతా తండ్రికి తగ్గ తనయుడు అని పొగుడుతున్నారు, కానీ భార్యకు తగ్గ భర్త అని ఎవరైనా అంటున్నారా? ఇప్పుడు చూడండి, ఆఫీస్ ఆఫీస్, రాకరాక వచ్చిన సండేని కూడా ఇలా స్పాయిల్ చేస్తున్నావు. వారానికి 6 రోజులు ఇంట్లోనే ఉంటాను, ఒక్క సండే కోసం నీతో ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ గడుపుతూ ఉంటా. కానీ నువ్వు చూడు. రాధా, నీ పేరు నాకు అర్థమవుతుంది. నీకులాగా నాకు నీతో స్పెండ్ చేయాలనే ఉంటుంది, కానీ ఆ చెత్తలో జాబ్ చేయక తప్పట్లేదుగా. ఛీ, చిన్నప్పుడు పెద్ద అయితే బాగుండు, ప్రతిరోజు సండేనే అని అనుకుంటాం అందరం, కానీ పెద్ద అయితే ఆ సండే కూడా ప్రశాంతంగా గడపలేం. ఇంకా మన జీవితాంతం అంతేనా? కాదు, నేను ఇదివరకే ఆలోచించాను. సరిగ్గా 5 సంవత్సరాలు జాబ్ చేస్తే మనకు వచ్చిన సేవింగ్స్తో ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాం. ఆ తర్వాత మన క్యాలెండర్ని మనమే చేసుకుందాం. చెప్పు, నీకు వారానికి 8 సండేలు కావాలి, 8 సరిపోతాయా అంటూ ఫ్యూచర్ ప్లాన్లు వేసుకొని ఎలాగోలా రాధని రిక్వెస్ట్ చేసి తిరిగి ఇంటికి బయలుదేరతారు. అంతలోనే అప్పారావు బజారు నుంచి కూరగాయలు తెస్తూ ఒక దగ్గర ఆగి తన భార్యతో ఇలా అంటాడు. ఏమే, ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు? నన్ను అడక్కండి, సిగ్గేస్తుంది. నీ సిగ్గు సంతకెల్లా, 60 సంవత్సరాలు. అమ్మయ్యా, కష్టపడింది ఇంక చాలు, రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ యదవ గవర్నమెంటు రిటైర్మెంట్ని 62 సంవత్సరాలకి చేసింది. ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు ఉద్యోగం చెయ్యాలి. ఆలోగా ఉంటానో పోతానో? అలా అనకండి. మరి ఎలా అనాలి, జీవితం సంకనాకి పోయింది. చిన్నప్పుడు చదువు అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం, తీరా ఉద్యోగం వచ్చాక మళ్ళీ అదే తతంగం. కొన్ని సంవత్సరాలు జాబ్ మానేసి ఏదో పొడి చేద్దాం అనుకుంటాం, కానీ ఏమీ పేకలేం. వారంలో 6 రోజులు, దినం మారినా మన దినచర్య మారదు. ఈ సండే మాత్రమే స్పెషల్ నాకు. అవునండి. ఊరందరూ నన్ను పొగుడుతుంటారుగా, ఏకైక గవర్నమెంట్ ఉద్యోగి అని. అసలు నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగమే ఇష్టం లేదు. 40 సంవత్సరాలుగా అదే కుర్చీ, అదే ఆఫీసు, అదే రోడ్డు, అవే గతుకులు. నాకు పట్టిన గతి మన కొడుక్కి మనవళ్ళకి రాకూడదే. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి అని ఇంటికి వచ్చేస్తారు ఆ భార్యాభర్త. ఇక రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు. అప్పుడు అప్పారావు ఇలా అంటాడు. శేఖరు, రాధా, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, సంపాదించింది ఇంక చాలు. నాన్నా, అలా చేస్తే ఇంటి భారం మొత్తం నా మీదే పడిపోతుంది. డబ్బు గురించి ఆలోచించమాకరా, నేను చేసిన తప్పు మీరు చేయకండి. నువ్వు కూడా జాబ్ మానేసి నీ మనసుకి నచ్చింది జై. థ్యాంక్ యూ నాన్న, నేను అదే అనుకుంటున్నాను. రేయ్ అభినవ్, ఆకాష్. చెప్పండి నాన్న. మీకు రేపటి నుంచి ట్యూషను హోంవర్కు క్యాన్సిల్ రా, స్కూల్ అయిపోయిన వెంటనే ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ డాడీ. లైఫ్ అనేది సండే ఎప్పుడొస్తుందా అని ఆశతో గడిపేస్తారు అందరూ, కానీ ఇకపై ఎవ్రీడే సండేలాగానే గడపాలి మనందరం. ఎవరేమనుకున్నా మనకి అనవసరం అని అప్పారావు అంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.